హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతా స్వీజన్ ఛానల్ నేను మీ అంతని ఈరోజు నేను కీర దోసకాయతో జ్యూస్ని ప్రిపేర్ చేసి చూపించిపోతున్నానండి ఈ కీర దోసకాయ వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరగడానికి అలాగే బరువు తగ్గడానికి ఈ కీర దోశ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి ఒక హండ్రెడ్ గ్రామ్ కీర దోశలో థర్టీన్ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి అంటే ఆల్మోస్ట్ క్యాలరీస్ లేనట్టే కదా కీరా ఉండే పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది అలాగే శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలను తొలగించడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది కీరా యొక్క తొక్కని తీయకూడదండి ఎందుకంటే కీరదోసకాయ తొక్కలో ఉండే పాలిఫినాల్స్ అండ్ ఫ్లవనైడ్స్ రక్తంలో చక్కెరని పెరగకుండా నియంత్రించడానికి బాగా యూజ్ అవుతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు ఈ కీరా దోసకాయ జ్యూస్ని తయారు చేయడం కోసం రెండు కీరా దోసకాయలను తీసుకొని ఓ అరగంట పాటు వాటర్లో ఉంచి తర్వాత వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్నటువంటి కీరా దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా ఒక స్పూన్ నిమ్మరసం వన్ ఇంచ్ అల్లం పావు టీ స్పూన్ ఉప్పు అలాగే రెండు స్పూన్ల హనీ వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నటువంటి ఈ జ్యూస్ని ఇలా స్టెయినర్తో ఫిల్టర్ చేసుకోవాలి ఈ జ్యూస్ని నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఫిల్టర్ చేశానండి కానీ పెద్దవాళ్ళు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా తాగేసేయండి బరువు తగ్గాలనుకునేవారు ఉప్పును అలాగే ఐస్ని అవాయిడ్ చేయండి అంతేనండి కీరా దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ కీరా దోసకాయని మీ ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి ఈ జ్యూస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరెవరైనా అంతా విజన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంతా విజన్ ఛానల్ థ్యాంక్ యూ